కలిగితే మీ ద్వారా, మీ మాధ్యమాల ద్వారా, అది నిజంగా మాకు ఒక మోటివేషన్లో ఉంటుంది. అందుకే మీ సహాయ సహకారాలు కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి. చెప్పండి సార్, వినిపిస్తుంది. దీనికి సంబంధించి పారిశుద్ధ కార్మికులు ఎక్కువ మంది అవసరం అవుతుంది. ఇప్పటికే పారిశుద్ధ కార్మికులకు చాలా నెలలుగా వాళ్ళకు జీతాలు కాబట్టి దీన్ని ఎట్లా అధిగమిస్తారు? దీనికి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ అంటే ఈ ఇన్కమ్ వచ్చే ఇన్కమ్ని వాళ్ళకి జనరేట్ అయ్యేలాగా ఏదో ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే అందుకని దాని ఇవన్నీ మాకు అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఉన్నాయి. లార్జ్ స్కేల్లో ఒక చిన్న గ్రామాల్లో చేశారు. ఇప్పుడు దాకా ఐదారు ఒక రెండు మూడు జూపూడి లాంటి గ్రామాలు, రెండు మూడు గ్రామాలు చేశారు. ఇప్పుడు మీరు అడిగే వాటన్నిటికీ ఈ ఏమేమి ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ, అందుకని దర్శనం వేసాడు పైలట్ ప్రాజెక్ట్ అసలు ఏమేమి వస్తాయి అనేది ముందు మాకు అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం సార్. అంటే ఎవరైనా ఔత్సాహికులు కనుకుంటే ఏమని చెప్పనివ్వండి. అంటే బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు పంచాయతీ. ఇట్స్ అంటే మేమేమనుకున్నా అంటే దేర్ లాట్ ఆఫ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే మనిషి ఛాలెంజ్ ఉంటేనే కదా ఎదుగుతాడు. సో వీఆర్ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ నోట్. విల్ సీ హౌ ఇట్ వి టేక్ ఇట్ ఫార్వర్డ్. పంచాయతీలకి నిధులు అంటే మెయిన్ ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీల్లో నిధులు ఎలా కావాలంటే శ్రీనివాసన్ గారు కాకుండా చాలామంది ఔత్సాహిక రైతాంగం చాలామంది వచ్చి పంచాయతీలకి నిధులు ఏంటి అనేది నేను ఒకసారి సజెషన్ అడిగితే కొంతమంది ఒక కొబ్బరి చెట్టు ఎంత సార్, అది హౌ మచ్ కోకోనట్ ట్రీ వుడ్ ఈల్ ఇన్కమ్ ఫర్ ఈచ్ పంచాయత్. యాక్చువల్లీ ఇన్ దిస్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ వీఆర్ ప్లానింగ్ టు ప్లాంట్ కోకోనట్ ట్రీస్ ఫర్ ఎవ్రీ 30 feet ఇన్ ద రోడ్ సైడ్స్ వేర్ దేర్ ఇస్ నో ఎలక్ట్రిక్ లైన్ టెలిఫోన్ లైన్స్ అండ్ ఆల్సో దే ఎనఫ్ సాయిల్ ఇన్ ద రోడ్ సైడ్. Through that, for example, 5,000 coconut trees if you are planting in the roadsides of the Gram Panchayat, where these coconut trees require only the grey water which is coming in the wastewater drainage. That's enough. 8 years, normal coconut trees, whatever we do in Tamil Nadu, 8 years, T into D, tall into dwarf. That 8 years, it start yielding. That means from today, 8 years onwards, they'll get minimum 1 crore rupees as a auction of the coconut trees directly. So that, because I traveled all over India, I know that North India, the tender coconut is great demand. There, they'd never grow there. So we have to send a lot of tender coconut. So that's how we, village panchayat will get their support. Yeah. Thank you, sir. No, what, first, basically panchayats ki double.